భయపడాల్సిన అవసరం లేదు కానీ తగు జాగ్రత్త తీసుకోవాలి. ఏమిటంటే ఇప్పుడే మనం చూసాము చేతుల్ని ప్రతి 2 గంటలకు ఒకసారి 3 గంటలకు ఒకసారి ఇక్కడ వరకు అది పెట్టుకున్నాక ఒక 2 మినిట్స్ వాచ్ చేసుకుంటే మళ్ళీ సేమ్ కూడా సేమ్ లింక్ సార్ మెకానిజం యాక్సిలరేటర్ పెడల్ లింక్ యాక్సిలరేటర్ ప్రెస్ చేస్తే ఇక్కడ గేట్ వాల్ టైప్ పెట్టాం సార్ మనం గేట్ వాల్ ఇటు ఆపరేట్ అయ్యి అటు ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యి వాటర్ వస్తుంది హ్యాండ్ వాష్ సార్ సార్ అంటే చేతులు ముట్టుకోకుండా సార్ ముట్టుకుంటూ ముట్టుకుంటూ పట్టుకుంటూ ఓకే తక్కువ ఉంది వేరే స్వామి ఇంకా సజెషన్ ఏంటంటే ఈ పైప్ ఉంది కదా ఈ పైప్ కొంచెం పెంచు ఇక్కడ పెంచు సో చేతికి అంటుకుంటుంది ఎంతంటే పడుతుంది రావట్లేదా నువ్వు ఉన్నావు కదమ్మా కొంచెం భౌతిక దూరాన్ని పాటించండి మనిషి మనిషికి రెండు అడుగులు దూరం శానిటైజర్ లిక్విడ్ ఉందా స్టాక్ ఉంది కదా శానిటైజర్ లిక్విడ్ అది క్యారీ చేసి పెట్టుకో నువ్వు బస్సు ఇంటికి మనం క్యారీ చేయాలి కదా చేస్తాం కదా క్లీనింగ్ మరి డ్రైవర్లు మాస్టర్ ఉన్నారా మీరు అటువై రైట్ లెగ్ తోడితే రైట్ లెగ్ తోడితే నమస్కారం అండి నా పేరు పి జీవన్ ప్రసాద్ నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో రీజనల్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఈ కోవిడ్-19 కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం కొన్ని సూత్రాలని ప్రకటించింది అందులో భాగంగా చేతుల్ని తరచుగా శుభ్రం చేసుకోవడం అనేది ఒకటి రెండు ఎప్పుడు బయటకు వచ్చినా విధిగా మాస్క్ వేసుకోవాలని మూడవది మనిషి మనిషికి భౌతిక దూరాన్ని పాటించాలి మినిమము 1 మీటర్ అన్న భౌతిక దూరాన్ని పాటించాలని చెప్పింది ఇందులో భాగంగా మరి ఆర్టీసీ గ్యారేజీల్లో నాకు నా దగ్గర 10 డిపోలు ఉన్నాయి 845 బస్సులు నడుపుతున్నాము 4038 సిబ్బంది ఉన్నారు ఇందులో అత్యధికంగా ట్రాఫిక్లో ఉన్నటువంటి డ్రైవర్లు కండక్టర్లు వారు గ్యారేజ్ సిబ్బంది ఉంటారు కాబట్టి వారు విధులకు హాజరవుతున్నప్పుడు మరి చేతుల్ని శుభ్రపరచుకోవడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశాము ఇందులో భాగంగా చేతులతోటి ముట్టుకోకుండా
కాళ్ళతోటి ఆపరేట్ చేసే హ్యాండ్ వాష్ ఎక్విప్మెంట్ని మరి జగిత్యాల డిపోలో మనం ఇప్పుడు మొదలుపెట్టాము. ప్రతి డిపోలో కూడా ఈ యొక్క సాధనాన్ని ఆయా డిపోలో ఉన్నటువంటి సామగ్రితోటి అక్కడ ఉన్నటువంటి మన పనిముట్లతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేపట్టాము. ఇలా ఇలాంటివి ప్రతి డిపోలో కూడా రెండు ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఒకవేళ లాక్డౌన్ కనుక తీసేస్తే మరి విధులకు హాజరయ్యే వాళ్ళు డ్రైవర్లు కావచ్చు, కండక్టర్ కావచ్చు, ఆఫీస్ సిబ్బంది కావచ్చు, గ్యారేజ్ సిబ్బంది కావచ్చు, ఎవరైనా సరే విధులకు హాజరయ్యేటప్పుడు చేతులు శుభ్రం కట్టుకొని విధులకు హాజరు కావాలి. అలాగే విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్నప్పుడు చేతి శుభ్రంగా కడుక్కొని మరి వారు ఇంటికి వెళ్ళాల్సింది కోరుతున్నాను. తద్వారా మనము కరోనా మహమ్మారిని విజయవంతంగా మనము తిప్పికొట్టగలము. ఈ యొక్క కార్యక్రమాన్ని మరి విజయవంతంగా నిర్వహించినటువంటి జగిత్యాల డిఎం శ్రీ జగదీష్ గారికి, గైడ్ ఇచ్చినటువంటి డివిఎం గారికి, మరి వీరస్వామి ఎంఎఫ్ ఇతర సిబ్బంది అందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేస్తున్నాను. థ్యాంక్ యూ.